విద్యార్థి మిత్రులకి మరియు విద్యార్థినులకు ఆర్ట్స్ కాలేజీలో ఆడుతున్న బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ గారు ఆధ్వర్యంలో మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము స్కాలర్స్ స్టూడెంట్స్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ అందరికి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫు నుండి బతుకమ్మ సంబరాలకు ప్రత్యేకమైన అభినందనలు అలాగే దసరా శుభాకాంక్షలు దిగ్విజయంగా జరపాలని ఉస్మానియా యూనివర్సిటీ తరఫు నుండి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విమెన్ ఎంపవర్మెంట్ సెల్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్ద వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున శ్రీ మన ఉపాధ్యాయులు టీచర్స్ ప్లస్ నా ఎన్జిఓలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సమరాలను చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలానే ఉపాధ్యాయులు మహిళా ఉద్యోగులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ యొక్క కల్చర్ని తెలంగాణ యొక్క సంస్కృతిని ఆటపాటల ద్వారా కంటిన్యూ చేస్తున్న ఉస్మానియా విద్యాలయ మహిళల అందరికీ ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్ట్స్ కాలేజీ ముందు మనం ఎప్పుడూ పోరాటాలు అవేవే చూస్తుంటాము, కానీ ఈరోజు పచ్చని తివాట్లు వేసి దాంట్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకృతికి నిలయమైన ప్రకృతి యొక్క పూలతోటి ఆటపాటలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రకృతితో మమేకమయ్యి సమాజంలో భాగస్వాములయ్యి ఈ దేశాభివృద్ధికి కానీ ఈ విధంగా భాగస్వాములు కావాలని ఈ ప్రకృతి రూపకమైన పండుగను ఈ విధంగా ఆర్ట్స్ కళాశాల చారిత్రకమైన ఆర్ట్స్ కళాశాల ముందు జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. అందరికీ కూడా ఈ పండుగ స్ఫూర్తితోటి ఐక్యమత్యంగా సమన్వయంతో అందరం కలిసి ఇంకా ఆనందంగా భవిష్యత్తులో జీవితం కలిగించాలని ఇటువంటి బతుకమ్మ పండుగలు ఎందుకో జరుపుకోవాలని మీకు అందరికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నుంచి మా పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలు మరొకసారి. బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ శుభాకాంక్షలు. మ్యామ్ దసరా గురించి కొంచెం చెప్పండి మ్యామ్, అండ్ బతుకమ్మ గురించి కూడా కొంచెం చెప్పండి. బతుకమ్మ గురించి ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆర్ట్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ పండుగకి మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు. ఈరోజు మేము బతుకమ్మ ఆడదామని అనుకునే సమయంలోనే వర్ణదేవుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేసిండు, అయినా కూడా వెరవకుండా అందరూ కూడా వర్షంలోనే ఆడిపాడిండు. అది బతుకమ్మ అంటే ఆడబిడ్డలకు అంత ఇష్టము, ఎంత కష్టమైనా కూడా ఆడతారు వాళ్ళు, అంత ఉత్సాహంగా ఆడిండ్రు అందరూ కూడా. ఈరోజు దాదాపుగా వారం రోజుల నుంచి మేము ఈ బతుకమ్మ సన్నాహాలు చేస్తున్నాము. ఇది బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. బతుకమ్మ భిన్న రకాల పూలను తీసుకొచ్చి ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మ పేర్చడం కూడా ఒక కళ. దాన్ని ఎంతో చక్కగా అన్నదమ్ములందరూ తండ్రి అందరూ కూడా పూలను భిన్న రకాల పూలను గోగు పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తే అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మను పేరుస్తారు. అది ఒక పూల గోపురం లాగా ఉంటుంది ఆ బతుకమ్మ. ఇది మన తెలంగాణ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి ఆడబిడ్డలందరూ కూడా సంబరంగా ఒక ఊరు వాడ అని కాదు అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థల్లో కూడా బతుకమ్మను ఆడిపాడుతున్నారు. ఆ
take it in from our city.